పిల్లలు, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఆట ఆడుతూ క్రితం పాఠంలో నేర్చుకున్న విధానాన్ని అవలంబిద్దాం. ఈ ఇంట్లో కొన్ని చిక్కు ప్రశ్నలున్నాయి. ఇక్కడ ఉన్న రెండు అంకెల సంఖ్యలను త్వరగా కలుపుతూ ఆ ప్రశ్నలను పరిష్కరించగలరా? ప్రశ్నకు సరైన సమాధానంతో ఇంటిలోని ఆ భాగాన్ని రంగువేయవచ్చు. శభాష్ పిల్లలు, ఈ రకంగా మీ ఇల్లు కూడా సరైన సమాధానాలతో రంగులతో నిండిపోయిందా? రండి పిల్లలు, మనం ఈరోజు పాఠంలో రెండంకెల సంఖ్యలను కలిపే మరొక ఇష్టమైన విధానాన్ని నేర్చుకుందాం. నేను మీకు ఇంకొక కథను చెప్తాను. ఈసారి బబ్బన్ వాళ్ల మామిడి తోట మంచి కాపు కాసింది. తాను తన ముగ్గురు స్నేహితులను మామిడి పళ్ళు తీసుకోడానికి పిలిచాడు. బబ్బన్ తన ముగ్గురు స్నేహితులకు మొదట 25-25 మామిడి పళ్ళు ఇచ్చాడు. తరువాత తాను ఒక ప్రత్యేక పద్ధతిలో పండ్లు ఇవ్వాలని అనుకున్నాడు. తాను ఒక పెద్ద బుట్టలో పండ్లను నింపాడు. తాను ఒక డబ్బాను బుట్టలో పెట్టి పళ్ళు తీశాడు. అందులో ఎన్ని పళ్ళు వస్తే అన్ని స్నేహితులకు దొరుకుతాయి. బన్నీ ఒకవేళ తనకు చివరికి పళ్ళు ఇస్తే తనకేమీ మిగలవని ఆలోచించాడు. అందువలన తాను ముందు తన సంచిని ముందుకు పెట్టాడు. బబ్బన్ డబ్బాను తన పెద్ద బుట్టలో పెట్టి నిండుగా పళ్లతో బయటకు తీశాడు. బబ్బన్ డబ్బాలో మొత్తం 31 పళ్ళు వచ్చాయి. ఆ పళ్లను బన్నీ సంచిలో వేశాడు. బన్నీకి మొత్తం ఎన్ని పళ్ళు దొరికాయో మీరు చెప్పగలరా? రండి, వాటిని కలుపుదాం. బన్నీకి ముందు 25 పళ్ళు వచ్చాయి. ఇప్పుడు మరొక 31 వచ్చాయి. బన్నీ దగ్గర ఇప్పుడు మొత్తం ఎన్ని పళ్ళున్నాయి? అది తెలుసుకోడానికి మనం 25ను 31కి కలపాలి. రండి, ఇది చేయడానికి మరొక విధానాన్ని నేర్చుకుందాం. 31ని మనం 30కి 1 కలిపి ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు ఎన్నయ్యాయి? అవును, 26. ఇప్పుడిది ఇంకా సులభం. 26కు 30 కలపడం మనం ముందు పాఠంలో చూశాము. బన్నీ వాళ్ల ఇంట్లో ఎలా అయితే ఒక గ్రిడ్ ఉపయోగించినట్టుగా చేయవచ్చు. ఈ విధంగా బన్నీ దగ్గర మొత్తం 56 పళ్ళు ఉన్నాయి. బన్నీ చాలా సంతోషించాడు. తాను అందరికన్నా ముందు పళ్ళు తీసుకుని తెలివైన పని చేశానని అనుకున్నాడు. ఇప్పుడు అప్పు తన సంచి ముందు పెట్టాడు. బబ్బన్ డబ్బాను మళ్లీ బుట్టలో ఉంచి నిండుగా మామిడి పళ్ళు తీశాడు. బబ్బన్ డబ్బాలో ఈసారి 44 పళ్ళు వచ్చాయి. ఆ పళ్లను బబ్బన్ అప్పు సంచిలో వేశాడు. రండి, అప్పు దగ్గర మొత్తం ఎన్ని పళ్ళున్నాయో చూద్దాం. అప్పు దగ్గర ముందు 25 పళ్ళున్నాయి. ఇప్పుడు మరొక 44 పళ్ళు దొరికాయి. అప్పు దగ్గర ఇప్పుడు ఎన్ని పళ్ళున్నాయి? 44ను మనం 40 మరియు 4 కలిపినట్టుగా రాయొచ్చు. ఇది సరిపోయిందా పిల్లలు? ఇప్పుడు మనం 25కు 4 కలుపుదాం. ఇది 29 అయింది. మరియు చివరగా 29కి 40 కలిపితే ఎంతవుతుంది? సరిగ్గా చెప్పారు, 69. అప్పుకి మొత్తం 69 పళ్ళు లభించాయి. ఇప్పుడు చివరగా గోలువంతు. అతను తన సంచిని ముందుంచాడు. బబ్బన్ బుట్టలో ఉన్న మిగిలిన పళ్ళన్నీ గోలుకేనని చెప్పాడు. బుట్టలో మొత్తం 51 పళ్ళున్నాయి. బబ్బన్ బుట్టలో ఉన్న మిగిలిన పళ్ళన్నీ గోలు సంచిలో వేశాడు. పిల్లలు, ఇప్పుడు చెప్పగలరా గోలు దగ్గర ఎన్ని మామిడి పళ్ళున్నాయో? అవును, గోలుకి మొత్తం 76 మామిడి పళ్ళు లభించాయి.
గోలు ముందు నిశ్శబ్దంగా ఉండి చివరికి మామిడి పళ్ళు తీసుకోవాలని అనుకున్నాడు. వేచి చూడడంతో పళ్ళలో అతనికి అందరికన్నా ఎక్కువ పళ్ళు లభించాయి. మీరు కూడా గుర్తుంచుకోండి పిల్లలు, వేచి చూడడం వల్ల వచ్చిన ఫలితం ఎప్పుడు తీయగా ఉంటుంది. ఈ పాఠంలో మనం రెండంకెల సంఖ్యలను కలిపే ఇంకొక సులభమైన పద్ధతిని నేర్చుకున్నాము.